నమస్తే ప్రియమైన దోస్తులారా, వెల్కమ్ టు తెలుగు ఫీమేల్ రోస్టర్ ఛానల్. ఇక కాన్సెప్ట్ లోకి వస్తే ఈ రోజు మనం ఒక అద్భుతమైన వీడియో చూడబోతున్నాము. అవును, మీరు విన్నది నిజమే, అది ఒక అద్భుతమైన వీడియో. అదేంటి అనుకుంటున్నారా? అది తిరుపతి మేయర్ ప్రమాణ స్వీకారం. ఏంటిది? ప్రమాణ స్వీకారం. ఈ ప్రమాణ స్వీకారం విన్నాక మన మైండ్ బద్దలైపోయింది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సభ్యుడు అంత స్పీడ్ గా చెప్తే ఎట్లయ్యా? అక్కకు అర్థం కావద్దా? కొంచెం చిన్నగా చెప్తే అక్కకు అర్థమవుతుంది. ఇప్పుడు సార్ చిన్నగా చెప్తాడు, అక్క చెప్పిద్ది, చూడండి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కకి మున్సిపల్ అని అండం రాదు. అక్క పొజిషన్ అదే గాని మున్సిపల్ అండం రాదు. అంటే ఏ పొజిషన్ కి అప్లై చేసిందో అక్క మర్చిపోయింది అప్పటికల్లా. ఆయన అదే టైంకి మున్సిపల్ అనేసరికి అక్కకి కన్ఫ్యూజ్ అయింది. పాపం అనలేదు, ఏమనుకోకండి మీరు. అరే నువ్వు డైలాగ్ అయ్యరా. అయ్యో పాపం. సభ్యురాలను ఆయనందున శాసనము ద్వారా శాసనసభ ద్వారా. ఏంటక్కా నువ్వు ఫస్ట్ మున్సిపల్ అనరాలేదు కదా? ఆయన చెప్పిందే అనరాట్లేదు. మనకు కొత్త పదాలు ఎందుకు చెప్పు? ఆయన ఏదైతే చెప్పిండో అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పుకుంటూ పోతే సరిపోతుంది కదా. ఎందుకు మనకి తలనొప్పి? ఎందుకు కొత్త కొత్తగా చెప్దామని ట్రై చేస్తున్నావు? ఇగో ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ అట్లా ఏమాకు. ఆయన ఏది చెప్తాడో అదే చెప్పు సన్నా అక్క. తప్పులు లేకుండా ఆ సార్ ఎలా చెప్పాడో మన అక్క కూడా అలానే యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పిద్ది. చూడండి. అందుకే అంటున్నాము, మన రాష్ట్రంలో తెలుగు మీడియంలో ఫస్ట్ క్లాస్ నుంచే ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ చేద్దామని. అయినా మీరు వింటున్నారా? వినట్లేదు. ఇక చూడక్క, నువ్వు మంచి చెప్తావు అని నేను అంటున్నా. అప్పటి నుంచి నువ్వు నా పరుగు తీసి పడేస్తున్నావు. ఎందుకు చెప్పు? మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఆయన చెప్పింది చెప్పినట్టు చెప్పరాదు. ఇప్పుడు కరెక్ట్ చెప్తుంది అక్క, ఏమనుకోకండి. గాయస్ చూడండి. సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ. ఏందక్క ఇది? ఇప్పుడు జనాలు ఏమంటున్నారో తెలుసా? ఈ తిరుపతిని ఆ తిరుపతి వెంకయ్య స్వామి కాపాడాలి అంటున్నారు. ఏం చెప్పాలి నేను ఇప్పుడు? శ్రద్ధను నిష్ఠలను కలిగి ఉంటానని పాటిస్తానని. కలిగి ఉంటానని భారతదేశము అని అనొస్తలేదక్క నీకు. నేను ఈ జనాలకు ఏమని చెప్పి కవర్ చేయాలి? నేను చెప్పు, ఏమని చెప్పి కవర్ చేయాలి? కొద్దిమంది అంటురు అక్కని జబర్దస్త్ షోకి పంపించి సూపర్ కామెడీగా చేస్తుంది అని. అక్క అందరు ఎగతాలు చేస్తారు. ఏం చేద్దాం చెప్పు? ఇంగ్లీష్ మీడియం కావాలంటేమో వినరు, మళ్ళేమో తెలుగులో మాట్లాడితేమో ఇట్లా జబర్దస్త్ షోకి పో, ఆ తిరుపతి దేవుడే కాపాడాలి, గోవిందా గోవిందా అని ఇట్లా అంటున్నారు. నేను ఎట్లనో అట్లా లాస్ట్ కవర్ చేస్తాను. నేను ఇది సార్వభౌమత్వం మరియు కలిగి అఖండతనం గోవింద గోవింద. అయిపోయిందా మీటింగ్? అయిపోయిందా ప్రమాణ స్వీకారం? ఓకే, వస్తుంది. అధ్యక్ష, ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, మా అక్కతోని ఇంత కష్టమైన ప్రమాణ స్వీకారం చేయిస్తారా మీరు? ఇదంతా సిబిఎన్ కుట్రనే, నాకు తెలిసిపోయింది. ఇదంతా సిబిఎన్ కుట్రనే. రాష్ట్రంలో ఉన్న తెలుగు టీచర్లందరినీ తెచ్చి ఇక్కడే కూర్చోబెట్టి మా అక్కతో ఆడుతున్నారు. ఇట్లా మేము ఇది అస్సలు సహించము. ఇంతగా ఇంకా ప్రమాణ స్వీకారం చూడాలనుకుంటే యూట్యూబ్ లో టోటల్ వీడియో ఉంది. తిరుపతి మేయర్ ప్రమాణ స్వీకారం అని టైప్ చేసే వస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు మొత్తం వీడియోని చూడండి. నేను ఇంతకన్నా చూడలేను, ఇక్కడితోనే ఆపేస్తున్నాను. ఇది జస్ట్ కామెడీ కోసం తీసిన కామెడీలానే తీసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దొంగలు చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నా కదా, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే పక్కన ఒక చిన్న గంట ఉంటుంది, ఆ గంటను కూడా కొట్టండి. గోవిందా గోవిందా.